రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రైమ్ మినిస్టర్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని చూసిన కేసీఆర్ బొక్కబోర్లా పడ్డారని నవ్వుల పాలయ్యారన్నారు. రైతాంగాన్ని మోసం చేసిన కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చుని అర్హత కోల్పోయారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడటం కేసీఆర్కు తగదన్నారు. ప్రభుత్వాలు పార్టీలు వస్తాయి పోతాయి, కానీ శాశ్వతంగా ఉండేది భారత రాజ్యాంగమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ బతికి ఉంటే ప్రస్తుత తెలంగాణ పరిస్థితి చూసి బాధపడేవారన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సమస్యలు దానికోసం ఆనాడు బియ్యం షార్ట్ ఫాల్ ఉంటే ఆనాడు వడ్లు పండకపోతే బలవంతంగా కేంద్ర ప్రభుత్వం ఏపీ సిస్టమ్ని ప్రవేశపెట్టి వడ్లను ప్రొక్యూర్ చేసి బియ్యాన్ని కేంద్రం నుంచి గ్రీన్ రెవల్యూషన్ తర్వాత విపరీతమైన పంట పండిన తర్వాత బియ్యానికి కొరత లేని సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మరో విధానికి వచ్చింది. నేరుగా లేని బలవంతం లేని కాకుండా పండిన పంటను కొనేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తన ఏజెన్సీల ద్వారా కొని బియ్యం పట్టించే సిస్టమ్ ఉండే, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం 2012లో డిసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ అనే కొత్త సిస్టమ్ ఎంటర్ అయింది. పైరేవి చేసి మేము అన్ని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు పెట్టుకొని చేస్తామని చెప్పి తీసుకున్నాం, కానీ ఇవాళ ఆ సిస్టమ్ సాఫీగా నడుస్తున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ముప్పుడు బియ్యానికి డిమాండ్ లేదు, ఎక్స్పోర్ట్కు ఆస్కారం లేదు, తినే రెండు రాష్ట్రాలు కేరళ తమిళనాడు కూడా పంటలు పండించుకుంటున్నాయి, వాళ్ళు కూడా తెల్ల బియ్యానికి అలవాటు పడ్డారని చెప్పి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చిన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి